హాయ్ ఎవ్రీబడి, సంఖ్యా వ్యవస్థపై అడిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ని ఈ రోజు మనం డిస్కషన్ చేయబోతున్నాము. గత వీడియోలో మనం సంఖ్యా వ్యవస్థ పైన పూర్తి అవగాహనను తెచ్చుకోవడానికి ప్రయత్నించాము. మరి ఆ సంఖ్యా వ్యవస్థపై అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి, మరి ఈ రోజు తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అయితే చాలా నాణ్యతను కలిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. మరి మనం సెవెంత్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఆ లెవెల్ స్థాయిని తీసుకెళ్ళడం జరిగింది ఈ క్వశ్చన్స్ లో. మరి ఆ క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి, మరి అడిగే విధానం ఏ రకంగా ఉంది అనేది ఆల్రెడీగా ఫస్ట్ క్వశ్చన్ మనకు స్క్రీన్ మీద కనబడుతూనే ఉంది. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడో ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్, అంటే ఇందులో తప్పుగా ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదో గుర్తించమన్నాడు. మనం రైట్ ఆప్షన్ ని గుర్తించడం కాదు, తప్పుగా గుర్తించినటువంటి తప్పుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదో సూచించాలి. మరి ఇందులో ఒకటి వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నా కంపోజిట్, ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు, కానీ ఇది రైట్, ఇది సరైనది. కానీ ఆయన ఆన్సర్ ఏం కావాలి, సరి కానిది కావాలి, కాబట్టి ఆన్సర్ ఇది కాదు. జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నా నెగిటివ్, జీరో అనేది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, కానీ అడిగిన దానికి ఇది సరైన జవాబు కాదు. నెక్స్ట్ ఇఫ్ పి ఇంటూ క్యూ ఈజ్ ఈవెన్, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఈవెన్ వస్తుందంట, దెన్ పి అండ్ క్యూ ఆర్ ఆల్వేస్ ఈవెన్ అంటున్నాడు. అంటే పి కామన్ క్యూలు ఆల్వేస్ ఎల్లప్పుడు మనకు ఈవెన్ నెంబర్ ఉండడానికి అవకాశం ఉందా, అంటే సరి సంఖ్యలు ఉండడానికి అవకాశం ఉందా, లేదు. సో పి కామా క్యూలు ఈవెన్ ఉండొచ్చు ఆడ్ ఉండొచ్చు. సో కాబట్టి మనకు ఇది రాంగ్గా ఇవ్వడం జరిగిందని సూచిస్తుంది సంకేతం. మరి ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే ఇది కరెక్ట్ కాదు, ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్. మరి ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే రూట్ టూ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, సో రూట్ టూ అనేది ఒక కర్ణీయ సంఖ్య, అంటే అడిగిన దానికి ఇది సరైనదే కానీ ఇది అడిగిన దానికి సరైన జవాబు కాదు. అడిగిన దానికి సరైన జవాబు ఏంటిది, థర్డ్ ఆప్షన్. మనం ఎలిమినేషన్ మెథడ్ లో కూడా దీని ఆన్సర్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. రైట్, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ ఏం ఇచ్చాడు అనే దానికంటే ఇక్కడ దీని ఈ థర్డ్ ఆప్షన్ అనేది ఎందుకు రైట్ అనే ఆప్షన్ ని మనం కలిగినట్లయితే ఆ సందేహాన్ని నేను ఇక్కడ నివృత్తి చేస్తాను. మరి పి ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నంబర్ అంటున్నాను. పి ఇంటూ క్యూ అనేది ఈవెన్ నంబర్, ఇంటూ చేస్తే మరి అది ఎప్పుడు వస్తుంది అవసరం చెప్పలేదు. రెండు ఈవెన్ నంబర్ నంబర్లను కనుక తీసుకున్నట్లయితే రెండు కూడా ఈవెన్ నంబర్లనే తీసుకుని మల్టిప్లై చేస్తే మనకు మళ్ళీ ఈవెన్ నంబరే రావాలి, ఇదే రావాలి. మరి వస్తుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. రెండు అనేది ఒక ఈవెన్ నంబర్, నాలుగు అనేది ఒక ఈవెన్ నంబర్, సో టూ ఫోర్ ఎయిట్ ఈజ్ ఈవెన్ నంబర్, అంటే దీనికి ఇది సంతృప్తి పరిచింది. ఓకేనా? రైట్, నేను ఇంకోటి ఏం తీసుకుంటున్నాను, ఒకటి ఆడ్ తీసుకుంటున్నాను, ఇంకోటిది ఈవెన్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నప్పుడు కూడా ఏం రావాలి, మళ్ళీ మనకు ఈవెనే రావాలి. మరి ఈవెన్ వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. మరి ఒక ఆడ్ నెంబర్ అంటే త్రీ, ఈవెన్ నెంబర్ అంటే ఒక ఫోర్ తీసుకుంటున్నాను, త్రీ ఫోర్ జార్ టువెల్వ్, అంటే టువెల్వ్ అనేది కూడా ఈవెన్ నెంబర్ అయింది, అంటే దీన్ని ఇది సంతృప్తి పరుస్తుంది. మరి రెండు ఆడ్లు కనుక తీసుకున్నట్లయితే, రెండు ఆడ్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఏం రావాలి, ఈవెనే రావాలి. మరి వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. 3 ఇంటూ 5, 3 5 ఆ 15, 15 అనేది ఏ నంబరు, ఇది ఒక ఆడ్ నంబరు, ఆడ్ నంబరు, కానీ మనకి ఏం రావాలి, ఈవెన్ రావాలి, అంటే దీని ప్రకారంగా ఈవెన్ వస్తుందా, రావట్లేదు. సో ఇచ్చినటువంటి రాంగ్ ఆప్షన్ ఇది, థర్డ్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ లోకి చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ నేచురల్ నంబర్ దెన్ ఎన్ రూట్ ఈజ్, దెన్ ఎన్ రూట్ ఈజ్. మరి ఇక్కడ ఒక ఎన్ ఒక సహజ సంఖ్య అయినా, ఎన్ ఒక సహజ సంఖ్య అయినా ఎన్ రూట్ అనేది ఏమడిగింది, ఎన్ రూట్ అనేది ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎన్ రూట్ విలువ అంటే ఏంటి, మరి ఎన్ రూట్ అనేది ఏమవుతుంది, ఎన్ రూట్ అనేది ఎల్లప్పుడు సహజ సంఖ్య, ఎన్ రూట్ అనేది ఎల్లప్పుడు అకర్ణీయ సంఖ్యనా, ఎన్ రూట్ అనేది ఎల్లప్పుడు కర్ణీయ సంఖ్యనా, మరి ఎన్ రూట్ అనేది సహజ సంఖ్య లేదా కర్ణీయ సంఖ్యనా అని చెప్పేసి ఆయన ఫోర్త్ ఆప్షన్ ద్వారా అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంది, ఆల్వేస్ ఏ నేచురల్ నంబర్ అన్నాడు. మరి నేను ఎన్ వాల్యూ ఏమని తీసుకోవచ్చు సార్, వన్ టూ త్రీ ఫోర్
డాష్ 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 ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ n రూట్ n వాల్యూ అడుగుతున్నారు. నేను ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేస్తే, ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 వస్తుంది. ఈ 1 అనేది ఏంటిది? ఒక సహజ సంఖ్య, ఒక సహజ సంఖ్య, ఒక సహజ సంఖ్య. ఈ దిస్ ఇస్ ఎ నేచురల్ నంబర్. ఇది ఒక నేచురల్ నంబర్ అవుతుంది. మరి నేను n ప్లస్ లో 2 తీసుకుంటున్నాను. n ప్లస్ లో 2 తీసుకున్నప్పుడు ఈ 2 ఏమవుతుంది మనకు? ఒక ఇది కరణీయ సంఖ్య అవుతుంది. కరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య అవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది. మరి రూట్ 3 కూడా ఒక కరణీయ సంఖ్యనే అవుతుంది. ఇర్రేషనల్ నంబర్ ఏమవుతుందండి? ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నంబర్, ఓకే, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. మరి ఇది కూడా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. అంటే మరి ఇక్కడ గమనించినట్లయితే ఆల్వేస్ ఏ నేచురల్ నంబర్ అవడానికి లేదు, ఆల్వేస్ ఏ రేషనల్ నంబర్ అవడానికి లేదు, ఆల్వేస్ ఏ ఇర్రేషనల్ నంబర్ అవడానికి కూడా లేదు. ఎందుకంటే సహజ సంఖ్య అవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఐదే నేచురల్ నంబర్ ఆర్ ఇర్రేషనల్ నంబర్, సహజ సంఖ్య లేదా కరణీయ సంఖ్య అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్, ఆప్షన్ ఈస్ ఫోర్, ఆప్షన్ ఈస్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్. మరి థర్డ్ క్వశ్చన్ ఏది ఇచ్చాడు సార్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? డెసిమల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యాజ్ రేషనల్ నంబర్ ఈస్ టెర్మినేటింగ్ అన్నారు. ఎస్, మరి రేషనల్ నంబర్ యొక్క ప్రక్రియ ఏంటి చూద్దాం. రేషనల్ నంబర్ స్వభావం, రేషనల్ నంబర్ ఏ విధంగా ఉంటుందంటే రెండు భాగాలుగా ఉంటుంది. మరి మొదటి భాగం ఏంటిది? టెర్మినేటింగ్, టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ డెసిమల్. మరి దీన్ని అంతమయ్యే దశాంశం, అంతమయ్యే దశాంశం అంటాం. అంతమయ్యే దశాంశం, అంతమయ్యే దశాంశం అంటాం. మరి ఇంకోటి ఏముంటుందండి ఇందులో? నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, రిపీటింగ్ డెసిమల్, రిపీటింగ్ డెసిమల్ అన్నాడు. రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్ అంటే అవర్తనమయ్యే దశాంశం, అవర్తనం అయ్యే దశాంశం, అయ్యే దశాంశం. ఓకే, ఇది రేషనల్ నంబర్ యొక్క స్వభావం. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ అంతమయ్యే దశాంశం, ఓన్లీ టెర్మినేటింగ్, రేషనల్ నంబర్ నాన్ టెర్మినేటింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 కాదు, ఎందుకంటే కరెక్ట్ ఆప్షన్ సృష్టించమన్నాడు. సెకండ్ చూడండి. డెసిమల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో కాబట్టి ఇది కూడా ఆప్షన్ సరైనది కాదు, ఎందుకంటే టెర్మినేటింగ్ అవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్, డెసిమల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ఇర్రేషనల్ నంబర్ ఈజ్ టెర్మినేటింగ్ అన్నాడు. మరి ఇర్రేషనల్ నంబర్ యొక్క స్వభావం ఏంటి తెలుస్తుందో? ఇర్రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ అంటే ఇది కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్య యొక్క స్వభావం ఏముంటుందంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్, నాన్ రిపీటింగ్ డెసిమల్, రిపీటింగ్ డెసిమల్. ఓకే, అంటే అంతము కాదు, అవర్తనము కాదు, అంతము కాదు, అవర్తనము కాదు, అలాంటి సంఖ్యని మనం ఏ సంఖ్యలు అంటామంటే కరణీయ సంఖ్యలు అంటాము, కరణీయ సంఖ్యలు. ఓకే, ఇర్రేషనల్ నంబర్. ఒక్కసారి చూసినట్లయితే డెసిమల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్ టెర్మినేటింగ్ అన్నాడు. సో ఇది కూడా కాదు. ఇది ఎందుకంటే ఇర్రేషనల్ నంబర్ అసలు టెర్మినేటింగ్ ఏ కాదు, ఇర్రేషనల్ నంబర్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్, అంతము కాదు, అవర్తనం కానటువంటి దశాంశం అది. సో మరి ఫోర్త్ ఆప్షన్ మిగిలింది ఒకటే, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. డెసిమల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్,
small. So, saraina 20 option. Option, right option is, right option is 4. Okay, next question look at the fourth question in which I do one day. All odd prime numbers up to 110 are multiplied together. What is the unit digit in this product? Okati, Okavanda, Padivarukala, base Pradana Sankaranu, Okadanto, Okati, Gudinchaga, Vache, Labdamlo, unit Sana Vintinur. And take the Evadunan day, odd prime number, odd prime number, odd prime number. So, base Pradana Sankya, base Pradana Sankya, base Pradana Sankya. बेसी प्रधान संख्यलु एंटीवी अंटे 3, 5, 7, 11, 13, 17, 19, infinity. एंदु कंटे सरी प्रधान संख्य एंटी दनना? Even prime number अनिदी मनम उकट उन्टोंदी अधि एंटी दन्टे 2. అది అంతటనాడు 2 అనేది కాకుండా మిగతా నంబర్లను మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుందని అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నానంటే ఆడ్ నంబర్ ఇంటూ 5 దెన్ ఇస్ ఈక్వల్ టు యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుందంటే 5. యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుందన్నా? యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఇస్ 5. యూనిట్ డిజిట్ లో 5 వస్తుంది. So, కాబట్టి ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే 3 5 50 అంటే ఇది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ కి 5 తో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 5 ఏ వస్తుంది. ఈ యూనిట్ ప్లేస్ లో మళ్ళీ 7 ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 35. అంటే ఇలా చేసుకుంటూ వెళ్తే యూనిట్ ప్లేస్ లో మనం ఖచ్చితంగా 5 ఏ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. What is the value of x? X value find out jay mottu naadu. For which x comma x plus 1 and x plus 3 all the prime numbers. Avanni kuda prime numbers enter. X comma x plus 1 comma x plus 3. So example ga nenu x value 2 ga teeskunna. X value 2 ga teeskunnataithe naku x plus 1 value em avutundi? 3. మరి x ప్లస్ 3 వాల్యూ ఏమవుతుంది? 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5. ఓకే, దీస్ ఆర్ 3 ప్రైమ్ నంబర్స్. సో నీకు దేర్ఫోర్ x వాల్యూ ఏమవుతుంది? 2. x వాల్యూ 2. సో దిస్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2. మరి ఇక్కడ సార్ ఈ 2 ని ఏది తీసుకోవాలి? ఇది ప్రధాన సంఖ్య కాదు, ఇది ప్రధాన సంఖ్య కాదు, ఇది కూడా ప్రధాన సంఖ్యనే కదా సార్. మరి x వాల్యూ 1 అన్నది తీసుకోవచ్చు కదా. ఓకే, వెరీ గుడ్. x x ప్లస్ 1 x ప్లస్ 2 x ప్లస్ 3 ఇవి మూడు ప్రధాన సంఖ్యలు అన్నాడు. x అనేది నువ్వు 101 తీసుకుంటే మరి ఈ 101 కి ప్లస్ 1 కనుక యాడ్ చేస్తే నీకు ఏమొస్తుంది? 102 వస్తుంది. ఈ 102 అనేది ప్రధాన సంఖ్యనా కాదు. దిస్ ఈజ్ ఈవెన్ నంబర్. దిస్ ఈజ్ ఈవెన్ నంబర్ ఈజ్ నాట్ is not prime number. Okay, is not prime number. So that's why manu fourth teeskodaniki ledhu. So right option is 2. Next question, sixth question chudandi. If n square minus 33 comma n square minus 31 and n square minus 29 are prime numbers, ivanni kuda prime numbers, then what is the number of possible values of n where n is an integer? Okay, oka sari ikkada gamanichandi, athane em antunnadu ante n square minus 33, n square minus 31 mariyu n square minus 29 lu pradhana sankhyalu, n viluva ee sankhya ayi avakasham undani antunnadu. Mari ivanni kuda pradhana sankhyalu ayinappudu ivanni kuda em antunnadu? Pradhana sankhyalu antunnadu. మరి ఒక్కసారి చూడండి, ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. నేను ఇక్కడ రాస్తున్నాను n స్క్వేర్ మైనస్ 33 కామా n స్క్వేర్ మైనస్ 31 కామా n స్క్వేర్ మైనస్ 29.
ఒక్కసారి గమనించండి ఇక్కడ ఏముంది అంటే ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అయినప్పుడు నేను ఈ రెండు మధ్య గ్యాప్ చూస్తున్నాను గ్యాప్ ఎంత అంటే 2 ఈ రెండు మధ్య గ్యాప్ ఎంత ఉంది 2 అంటే వరుస ప్రధాన సంఖ్యలు కలిగినటువంటి అంటే దేర్ బిట్వీన్ గ్యాప్ ఓన్లీ 2 2 గ్యాప్ కలిగినటువంటి వరుస ప్రధాన సంఖ్యలు ఏమై ఉన్నాయి ఓన్లీ 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 3 పేర్స్ ఆఫ్ కాంజుగేటివ్ నంబర్స్ ఓన్లీ పేర్స్ ఆఫ్ 3 ఓన్లీ 3 పేర్స్ ఆఫ్ కాంజుగేటివ్ నంబర్స్ దే ఆర్ 3 కామా 5 కామా 7 ఇప్పుడు రెండు మధ్య గ్యాప్ తీయండి ఎంత వస్తుందమ్మా 2 ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది 2 అంటే కేవలం రెండు గ్యాప్ మాత్రమే కలిగినటువంటి వరుస ప్రధాన సంఖ్యలు 3 5 7 ని మాత్రమే కలిగి ఉంది కాబట్టి మనము ఇది ఒక నంబర్ తీసేసుకొని x n స్క్వేర్ is equal to minus 33 is equal to ఈ నంబర్ కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది ఈ మైనస్ అటుపోతే n స్క్వేర్ is equal to 33 అనేది ఇటువంటి ప్లస్ అవుతుంది ప్లస్ 3 n స్క్వేర్ is equal to 36 ఈ స్క్వేర్ అటు రూట్ అవుతుంది n is equal to root 36 is equal to 6 so answer is 3 answer is 3 మరి ఇక్కడ రూట్ లలో వాల్యూస్ అయితే ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం రూట్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మనము ప్రధాన సంఖ్యలను ఓన్లీ పాజిటివ్ లలో తీసుకుంటాం కాబట్టి ప్లస్ 6 తీసుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ the sum of three prime numbers is 100 if one of them exceeds another by 36 then one of the numbers is 3 ప్రధాన సంఖ్యల మొత్తం 100 వాటిలో ఒకటి మరొకటి 36 తో మించితే ఆ సంఖ్యలో ఒకటి అడిగారు సింపుల్ క్వశ్చన్ చాలా తెలివిగా అడిగారు చూడండి the sum of three prime numbers three prime numbers 100 ఒక్కసారి గమనించండి ఈ 100 అనేది ఏ నంబర్ ఇది 100 ఈవెన్ నంబర్ మరి ఇక్కడ ఎన్ని ప్రైమ్ నంబర్ తీసుకుంటున్నాము 3 అంటే ఏం చేస్తున్నాము సమ్ చేస్తున్నాము వెరీ క్లియర్ ఇప్పుడు నేను ప్రైమ్ నంబర్ ని ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నేను ప్రైమ్ నంబర్ తీసుకుంటున్నాను ప్రైమ్ నంబర్స్ అన్ని కూడా ఆడ్ నంబర్స్ ఉన్నాయి ప్రైమ్ నంబర్స్ అన్ని ఆడ్ నంబర్ ఆడ్ ప్లస్ ఆడ్ ఒక్కసారి గమనించండి మనకు ఆడ్ ప్లస్ ఆడ్ ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది ఈవెన్ ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ మళ్ళీ తర్వాత మిగిలింది ఏంటిది ఈ ఆడ్ మళ్ళీ ఈ రెండింటిని కనుక ప్లే చేస్తే మనకు వచ్చేది ఏంటిది ఆడ్ వస్తుంది ఈవెన్ ప్లస్ ఆడ్ ఎగ్జాంపుల్ గా ఏదో ఒక నంబర్ తీసుకోండి ఈవెన్ అనే నంబర్ ఒక 6 తీసుకోండి ఆడ్ నంబర్ అనేది ఒక 3 తీసుకోండి ఈ రెండు ప్లే చేయండి 9 అనేది ఏ నంబర్ ఆడ్ నంబర్ మనకి ఏ నంబర్ రావాలి ఈవెన్ నంబర్ రావాలి వెరీ 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 బీ కేర్ఫుల్ రైట్ హియర్ జాగ్రత్త వినండి అన్న ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మనకు 3 ఆడ్ నంబర్ కలపడానికి లేదు ఎందుకంటే మనకి ఈవెన్ నంబర్ రావాలి అంటే ఆడ్ ప్లస్ ఒక ఈవెన్ ఉండాలి ఖచ్చితంగా ఈవెన్ ఉండాలి అప్పుడు మాత్రమే మనకు ఈవెన్ నంబర్ వస్తుంది రైట్ ఏదైనా ఒక ఆడ్ నంబర్ x అనుకుంటున్నాను ఆ x కి 36 ఎక్కువటా కాబట్టి x ప్లస్ 36 ప్లస్ ఈవెన్ నంబర్ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏంటిది దేర్ఫోర్ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈస్ 2 రెండు మాత్రమే సో ఇక్కడ రెండు అని రాయొచ్చు ఇస్ ఈక్వల్ టు ఈ ఈవెన్ ఎంత క్వశ్చన్ లో అడిగి ఇచ్చాడు 100 ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి x టూ ఎక్స్ ప్లస్ 38 ఇస్ ఈక్వల్ టు 100 38 అనుకుంటే మనకు మైనస్ అవుతుంది 2x is equal to 100 నుండి మనము 38 ని సబ్ట్రాక్షన్ చేస్తే క్యారీ హియర్ టు 9 - 3 6 62 2
टू वन जा टू थ्री जा टू वन जा टू थ्री जा सिक्स टू वन जा टू. सो हियर एक्स इज ईक्वल टू 31. एक्स इज ईक्वल टू 31. एक्स అనేది ఒక 31 అయితే ఎక్స్ ప్లస్ 36 ఎంత అవుతుంది అంటే 31 ప్లస్ 36 ఇస్ ఈక్వల్ టు 67. ఒకసారి చూడండి ఈ 31 గాని 67 గాని ఆప్షన్ లో ఎక్కడన ఉందా? లేదు. 2 ఉందా ఎక్కడన? 2 కూడా లేదు కాబట్టి ఈ ఆప్షన్ లో ఆన్సర్ ఏంటిది? నన్. దేర్ఫోర్ ఆప్షన్ ఇస్ फोर्थ ऑप्शन इज राइट आंसर. ओके ఎందుకంటే ఇవ్వలేడు ఆప్షనల్. సో చాలా తెలివిగా అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా నాణ్యత కలిగినటువంటి క్వశ్చన్స్ ని మనం డిస్కషన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో రెండు స్టేట్మెంట్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ వన్ ఈజ్ ఈవెన్. రెండు వరుస, ఇక్కడ వరుస అంటాడా, రెండు వరుస పూర్ణ సంఖ్యలలో, రెండు వరుస పూర్ణ సంఖ్యలలో ఒకటి సరి సంఖ్య అంటున్నాడు. ఎస్, పూర్ణ సంఖ్యలు తెలుసు కదా మనకు. ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3, 4 ఇటువై -1, -2, -3 ఇవన్నీ కూడా ఏంటివి మనకు? పూర్ణ సంఖ్యలు. వరుస పూర్ణ సంఖ్యలు ఏమైనా రెండు తీసుకున్నట్లయితే, నేను ఈ రెండు తీసుకున్నట్లయితే ఈ 0 అనేది ఏ నంబర్? ఈవెన్ నంబర్. మరి 1 అనేది ఏంటిది? ఆడ్ నంబర్. ఓకే, మరి ఈ 1, 2 తీసుకున్నాను అనుకోండి, ఇదేంటిది? ఈవెన్ నంబర్. ఒకటి ఆడ్, ఒకటి ఈవెన్, ఖచ్చితంగా ఈవెన్ నంబర్ ఉంటుంది. సో కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్, కరెక్ట్ స్టేట్మెంట్. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, స్క్వేర్ ఆఫ్ ఎన్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 8n+1. అంటే మనకు ఆడ్ నంబర్ ని స్క్వేర్ చేస్తే ఏ ఫార్మ్ లో ఉంటుందంట? n ప్లస్ ఆఫ్ n 8n+1 రూపంలో ఉంటుందంట. మరి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆడ్ నంబర్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ గా ఆడ్ నంబర్ ఒక 5 తీసుకుంటున్నాను. 5 ని స్క్వేర్ చేస్తే 25. మరి 25 ఏ విధంగా రాయొచ్చు మనము? 25 ని 24+1 గా రాసుకోవచ్చు కదా. మరి దీన్ని ఈ 8 3 రాయొచ్చు. దీన్ని 8 3, ఓకేనా? ఇది 8 3 24+1 25 సరిపోయింది కదా. నేను ఇంకో ఆడ్ నంబర్ నేను ఏం తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ గా 7 తీసుకుంటున్నాను. 7 తీసుకున్నట్లయితే 7² ఏమవుతుందన్న మనకు? 7² = 49. 49 మనం ఏం రాయొచ్చు? 48-1. దీని 8 6 రాయొచ్చు. 8 6+1+1 48+1 8 6 అంటే మనకు 8 × n+1 రూపంలో రాయగలుగుతున్నాము. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకు 8n+1 రూపంలో రాయగలుగుతున్నాము. సో కాబట్టి బి ఆప్షన్ కూడా రైట్. సో సరైన ఆప్షన్ ఏది? బోత్ ఏ అండ్ బి, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. సో ఈ విధంగా చూడొచ్చు. లేదు సార్ ఇంకా మాకు ఇంకా క్లియర్ గా కావాలి అంటే ఇక్కడ చూద్దాం. ఓకే, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది ఒక బేసి సంఖ్య తీసుకుంటున్నాను. ఇది బేసి సంఖ్య, బేసి సంఖ్య తర్వాత వచ్చేది సరి సంఖ్య x+1. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? ఆడ్ ఇంటూ ఈవెన్, ఆడ్ ఇంటూ ఈవెన్. ఓకే, ఆడ్ ఇంటూ ఈవెన్ చేస్తే వచ్చేది ఏంటిది? ఈవెన్. ఈవెన్ కి జనరల్ ఫార్మ్ ఏంటిది? 2n. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నంబర్ ఇస్ 2n రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే, నేను తర్వాత ఇక్కడ ఇక్కడ నేను ఆడ్ నంబర్ తీసుకుంటాను. ఆడ్ నంబర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ జనరల్ ఫార్మ్ ఏంటిది అన్న? 2x+1. ఓకే, 2x+1. మరి ఆడ్ నంబర్ ని గనక స్క్వేర్ చేస్తే మనకు ఈ షేప్ లో వస్తుందా లేదా చూద్దాం.
స్క్వేర్ చేస్తే ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే మనకు 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ మరి ఈ రెండులో ఏ కామన్ తీయొచ్చు మనము 4x కామన్ తీయొచ్చు 4x కామన్ తీస్తే మిగిలేది ఏంటిది ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ 1 మరి ఈ నంబర్ ని ఏం రాయొచ్చు x ఆఫ్ x ప్లస్ 1 ని x ఆఫ్ x ప్లస్ 3 ఏం రాయొచ్చు 2n రాయొచ్చు 4x ఇక్కడ x ఆఫ్ x ప్లస్ 1 ని ఇంటూ 2n రాయొచ్చు 2n ప్లస్ 1 4 2s are 8n ప్లస్ 1 అంటే ప్రతి బేసి వర్గాన్ని 8n ప్లస్ 1 ఫామ్ లో రాయొచ్చు ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ 9th question already. Which one of the following rational number has non-terminating and repeating decimal extension? Oka akarniya sankhyalo edi antam gaani mariyu punaravrutamayye dashamsha vistaranam kaligi undi. Right, okka sari gamaninchandi. Ikkada punaravrutamayye dashamshanni kaligi undi ante denominator lo kachitanga pradhana sankhyai undali. ఖచ్చితంగా ఏ సంఖ్య ఉండాలి మనకు ప్రధాన సంఖ్య ఉంటేనే ఖచ్చితంగా మనకు అది పునరావృతాన్ని కలిగి ఉంటుంది ఒక్కసారి గమనించండి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ గా డివిజిబుల్ చేస్తా ఉంటాయి ఇక్కడ చూడండి 17 బై 6 మరి ఇక్కడ 6 అనేది 2 ఇంటూ 3 మరి 3 అనేది ఏంటిది ఇక్కడ ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య వచ్చింది అంటే ఇది పునరావృతమయ్యే దశాంశం So option is fourth option is right answer. Next question. पर ये next question हो ये कर चूसने टाइगे मानो कि दिमाग ली third question हो चिंदी once again ये तो just गड़बड़ है Okay ये मानो को पदो question हो चुनेंगे tenth question हो consider the following statement in respect to of two integers p and q. వన్ కంటే ఎక్కువ కలిగి ఉన్నట వాల్యూస్ విచ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్ సాపేక్షంగా ప్రధానమైన రెండు పూర్ణ సంఖ్యలు p మరియు q లు రెండు ఈ రెండు కూడా ఒకటి కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి విలువలు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏ అని అంటున్నాను ఇక్కడ p కామా q విలువలు p కామా p కామా q విలువలు గ్రేటర్ దన్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇచ్చారమా స్టేట్మెంట్ a b c ఈ మూడు స్టేట్మెంట్ కరెక్ట్ గా కావా చూద్దాం సార్ ఏమేమి ఇచ్చారు బోత్ p అండ్ q మే బి ప్రైమ్ నంబర్స్ yes ఇక్కడ p కామా q లు రెండు కూడా ప్రధాన సంఖ్యలు అయినప్పుడు కూడా అవి ఏమవుతాయి ఎక్కువ ప్రైమ్ నంబర్స్ అవుతాయి అంటే మనకు ఇక్కడ సాపేక్షంగా అంటే సహా ప్రధాన సంఖ్య మరి ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రెస్పెక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ p అండ్ q రిలేటివ్ ప్రైమ్ నంబర్స్ అన్నా కూడా కో ప్రైమ్ నంబర్స్ అంటే ఇది కో ప్రైమ్ నంబర్స్ ఓకే ఒకసారి చూడండి రెండు ప్రధాన సంఖ్య ఉన్నప్పటికీ కూడా 3 కామా 5 ఇదేంటిది కో ప్రైమ్ నంబర్స్ మూడు ప్రధాన సంఖ్య రెండు కూడా ప్రధాన సంఖ్య అయినప్పుడు కూడా ఇవి కో ప్రైమ్ నంబర్స్ అవుతాయి ఎందుకంటే ఈ రెండు మధ్య మనకు హెచ్సిఎఫ్ ఎంత ఉంది ఈ రెండు మధ్య హెచ్సిఎఫ్ ఓన్లీ 1 ఏ ఉంది కాబట్టి కాబట్టి ఇది కో ప్రైమ్ నంబర్ అవుతుంది మరి ఆప్షన్ సి చూసినట్లయితే ఇది ఆప్షన్ ఏ ఇది ఆప్షన్ బి ఇది ఆప్షన్ సి వన్ ఆఫ్ పి అండ్ క్యూ మే బి ప్రైమ్ అండ్ ఆర్ ద కాంపోజిట్
ఇక్కడ పి మరియు క్యూ ఒకటి ప్రధాన సంఖ్య మరొకటి సంయుక్త సంఖ్య ఎస్ ఇక 11 అనేది ఒక ప్రధాన సంఖ్య మరి 15 అనేది ఒక అసంయుక్త సంఖ్య అయినప్పటికీ కూడా ఈ రెండు మీద హెచ్ షేప్ ఎంత ఉంది కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది 1 ఏ ఉంది కామన్ ఫ్యాక్టర్ మీన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది మనకు 1 ఏ ఉంది కాబట్టి ఇది కూడా కో ప్రైమ్ నంబర్ అవుతుంది సో ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ n ఇస్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 0 టు 50 0 టు 50 ప్రైమ్ నంబర్స్ ఏంటిదంట అది m సో m 0 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని 15 నెక్స్ట్ అండ్ n ఇస్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 50 టు 100 50 టు 100 50 టు 100 ప్రైమ్ నంబర్స్ ఏంటి అంటున్నాడు n అసలు 50 టు 100 ప్రైమ్ నంబర్స్ ఏంటి అంటే రైట్ అండ్ అడిగింది ఇది దెన్ వాట్ ఇస్ m మైనస్ n m మైనస్ n ఇస్ ఈక్వల్ 15 మైనస్ 10 ఇస్ ఈక్వల్ టు 5 This is the right answer. Option 2 is right answer. Next question. Three prime numbers which are co-prime number, which are co-prime to each other, are such that the product of the first two is 286 and that of the last two is 770. What is the sum of the three numbers? Okay. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకదానికొకటి సహా ప్రధానంగా ఉండే మూడు సంఖ్యలు మూడు సంఖ్యలు ఏంటిదంటే ఏ బి సి మొదటి రెండింటికి ఈ మొదటి రెండింటికి ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్ ఎంత అంటున్నాడు 286 చివరి రెండు ఈ చివరి రెండు బి ఇంటూ సి ఇస్ ఈక్వల్ టు 770 ఓకే మరి మనకు ఈ రెండులో బి ఇక్కడ బి ఉంది ఇక్కడ బి ఉంది హియర్ బి హావ్ హియర్ బి హావ్ మరి బి క్యాన్సిల్ కావాలంటే డివైడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది A into B by B into C. పరి ఈ రెండు క్యాన్సిల్ అయినప్పుడు మనం మిగిలేది ఏంటి A by C is equal to 286 by 770. Okay, 11 table లో కట్ అవుతుంది. సారీ. ఇక్కడ మనకు ఏది ఉంది 11 table లో కట్ అవుతుంది. 11 7 జా 11 2 జా 11 6 జా మళ్ళీ 2 టేబుల్ 235 జా 213 జా ఓకే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది మనకు ఏ ఇస్ ఈక్వల్ టు హియర్ ఏ బై సి ఇస్ ఈక్వల్ టు 13 బై 35 ఏ వాల్యూ 13 అయింది సి వాల్యూ 35 మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మనం బి వాల్యూ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ వాల్యూ 13 అయితే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 286. Now 13 ones are 13. 13 twos are 26. 13 twos are 26. Here b is equal to 22. And adiginatvanti answer in the moodu sankhyala mottam. What is the sum of three numbers? So three numbers yokka sum find out cheyalanu kabatti a plus b plus c is equal to a value 13 plus b value 22 plus 35. ఓకే ఇవంతా సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 70 సో ఆన్సర్ ఇస్ 4 ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ 13th క్వశ్చన్ x, y అండ్ z ఆర్ ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ అంటున్నారు మరి x plus y plus z is equal 38 వాట్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ x మరి x, y మరియు z ప్రధాన సంఖ్యలు మరియు x plus y plus z is equal 38 అయినా x యొక్క గరిష్ట విలువ ఎంత అంటున్నాడు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఏ తీసుకుంటే మనకు ప్రధాన ఇవన్నీ 38 అవుతుంది అంటున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా x plus y plus z 38 తీసుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి ఆప్షన్లలో పెద్దది 31 ఉంది కాబట్టి 31 ఈజ్ ప్రైమ్ నంబర్ ప్లస్ మరి ఈ రెండు నంబర్లు ఏమేమి ఉండొచ్చు అది తెలవాలి అంటే 38 నుండి x విలువ 31 అనుకున్నాం కాబట్టి 31 ని తీసేసేయండి 31 ని తీసేసేయండి తీసేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ మరి 38 నుండి 31 ని తీసేస్తే
7 వస్తుంది మరి ఈ 7 ని రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయొచ్చు 5 ప్లస్ 2 గా రాయొచ్చు కాబట్టి ఇక్కడ y వాల్యూ 5 తీసుకోవచ్చు z వాల్యూ 2 తీసుకోవచ్చు ఇస్ ఈక్వల్ 38 సో x వాల్యూ దేర్ఫోర్ మాక్సిమం గా ఏం తీసుకోవడానికి ఉంది 31 సో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ఈక్వల్ టు థర్డ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ ఏం ఇచ్చారంటే n ఇస్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నంబర్ when is smallest 3 digit prime number where n is divided by 13 smallest 3 digit prime number entidi 101 mari dani 13 divisible chesthe 13 tho divisible chesthe 13 vacha 13 13 7 ja 91 tises entha ostundi 10 so here remainder is equal to 10 what is will what then what will be the remainder మరి శేషం ఎంత వస్తుంది అంటే 10 ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఫోర్ కన్సెక్యూటివ్ ప్రైమ్ నంబర్స్ దట్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి ఫోర్ అవి ఏంటి a b c d ఈ నాలుగు ఉన్నాయి ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 3 అంటే ఫస్ట్ 3 లో ఇవి a into b into c is equal to how much 385 385 next that of last three product entity ego give ikkada nundi ikkada b into c into d is equal to entha ta 1001 okay 1001 మరి ఇందులో బిసి క్యాన్సల్ అవుతుంది అంటే మనం ఏం చేయొచ్చు డివైడ్ చేయొచ్చు డివైడ్ చేస్తే మనం మిగిలేది ఏంటిది సి ఇగో బిసి క్యాన్సల్ అవుతుంది మిగిలేది ఒకసారి రాసుకోండి ఏ ఇంటూ బి ఇంటూ సి బై బి ఇంటూ సి ఇంటూ డి సో ఈ రెండు క్యాన్సల్ అయినప్పుడు మనం మిగిలింది ఏంటిది ఏ బై డి సో ఏ బై డి అంటే ఈ రెండు డివైడ్ చేయండి 381 బై 1001 మరి ఒక్కసారి గమనించినట్లయితే 1001 ని మనము 1381 తోని ఎన్నిసార్లు కట్ చేయొచ్చు ఒకసారి గమనించినట్లయితే మరి ఏ టేబుల్ లో కట్ అవుతుందో ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ దీని కారణాంకాలలో రాదు కారణాంకాలలో రాసేటప్పుడు ఎలా రాస్తామంటే దీన్ని ఏబిసిడి అంటే 1000 వాల్యూని కారణాంకం ఎలా రాయొచ్చు మనం 7 ఇంటూ 11 ఇంటూ 13 ఆల్రెడీ డివిజిబుల్ రూల్ లో నేర్చుకున్నాం మనం మరి దీనికి వరుసగా ఉన్నాయంటే ఈ 13 వదిలేస్తే చాలు 5 7 అండ్ 11 ఓకే మరి ఒకసారి గమనించినట్లయితే ఇచ్చినటువంటి వరుస కారణాంకాలు ఉన్నాయి కదా వరుస కారణాంకాలలో హైయెస్ట్ అడిగింది కదా చివరి మూడు యొక్క లబ్దము 1000 అయిన ఇవ్వబడిన ప్రధాన సంఖ్య ఏది ఇక్కడ ఉంటుంది చూడండి ఇన్ ఫోర్ కన్సెక్యూటివ్ ప్రైమ్ నంబర్స్ దట్ are in ascending order the product of the first 3 is 385 and that of the last 3 is 1001 the largest even prime number is largest given prime number entidi chalo ee vidhanga raavada ee vidhanga kuda cheyochu simple question idi ippudu a into b into c is equal to 385 ayinappudu deni em raayochu 5 into 7 into 11 is equal to 385 ఇది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనం ఇంకోటి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి 7 into ఇంకోటి తీసుకున్నాం కదా మనం ఇది ఇది b into c into d is equal to 1001 దీన్ని మనం 7 into 11 into 30 is equal to 1001 మరి లిమిట్లలో ఇవ్వబడినటువంటి దానిలో పెద్దది ఇది లార్జెస్ట్ 30 లార్జెస్ట్ ఏదైనా 30 ఇది కూడా రాచ్ ఇలా కూడా చూసి దాన్ని డైరెక్ట్ గా మనం దాంట్లో అంతగా చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఎందుకంటే అతను గరిష్ట ప్రధాన సంఖ్య అడిగాడు గరిష్ట ప్రధాన సంఖ్య ఇవ్వబడిన దానిలో గరిష్ట ప్రధాన సంఖ్య ఇక్కడ పడలేదు అన్న ఇక్కడ గరిష్ట ప్రధాన సంఖ్య రాయాలి
इकड़े मन को गरिष्ठ प्रधान संख्य इवबड़न दरिष्ठ प्रधान संख्य इकड़े मन गरिष्ठ प्रधान संख्य గరిష్ట ప్రధాన సంఖ్య ఏది అని రాయాలి ఓకే ఇక్కడ రాద్దాం సో రైట్ ఆన్సర్ ఏంటంటే 13 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఆర్ దేర్ సచ్ దట్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఇస్ 35 మరి ఈ క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే కొన్ని జతల సహజ సంఖ్యల వర్గాల వ్యత్యాసం 35 అవును అయితే ఎన్ని జతల సహజ సంఖ్యలు కలవు ఎగ్జాంపుల్ ఏమంటున్నారంటే ఇప్పుడు 6 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 1 స్క్వేర్ అంటే 1 ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూస్తే ఎంత అవుతుంది 35 అవుతుంది అంటే వర్గాల వ్యత్యాసం కొన్ని జతల సహజ సంఖ్యల వర్గాల వ్యత్యాసం అంటే మనం ఒక జత తెలిసింది 35 అని మరి ఎలాంటి జతలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని కనుక్కోవాలి మరి ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి క్లియర్గా చూసినట్టు एग्जांपल का इकड़ नेनु ए स्क्वायर माइनस बी स्क्वायर इज इक्वल टू 35 అనుకుంటున్నాను ఓకేనా 35 అనుకున్నప్పుడు ఇప్పుడు దీని నేను ए स्क्वायर माइनस बी स्क्वायर ఫామ్ లో ఉంది కాబట్టి a + b ఆఫ్ a - b అని కూడా రాయొచ్చు a + b ఆఫ్ a - b इज इक्वल टू 35 అని రాయొచ్చు ఓకే క్లియర్ మరి ఇక్కడ a + b లో నేను a తీసుకుంటే 35 వస్తుంది అని విషయం గమనించాలి నేను ఎగ్జాంపుల్ గా ఇక్కడ 1 తీసుకుంటున్నాను (35) ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఏమంటున్నాను అంటే a + b వాల్యూ పెద్దదిగా ఉంటుంది కాబట్టి దీని 35 అనుకుంటున్నాను దీని నేను 1 అనుకుంటున్నాను ఇస్ ఈక్వల్ ఏమొచ్చింది ఇక్కడ మనకు 35 వస్తుంది అంటే ఎలానా తీసుకో ఇలా తీసుకోకపోయినా దీన్ని మార్చి తీసుకోండి ఇంకా బెటర్ ఎలా a - b ఆఫ్ a + b is equal to 35 అని రాయొచ్చు ఓకే a వాల్యూ a - b వాల్యూ 1 అనుకుంటే a + b వాల్యూ 35 is equal to 135 వస్తుంది అయితే ఇది పాజిబుల్ అవుతుందనే విషయాన్ని మీరు గమనించాలి ఎలా పాజిబుల్ అవుతుంది సార్ అంటే ఇక్కడ మనకు ఇది a - b వాల్యూ ఇది a + b వాల్యూ ఈ రెండుని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అప్పుడు ఇది వర్గాల వ్యత్యాసానికి ఇది సరైనదని చెప్పేసి అంటున్నాను ఇలా చెప్పొచ్చు సార్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇవన్నింటినీ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఒకసారి దీన్ని ఒకసారి దీన్ని ఒకసారి తీసుకోవాలి దీన్ని ఒకసారి తీసుకోవాలి నేను ఒకసారి a - b తీసుకుంటున్నాను ఒకసారి a - b అన్నప్పుడు a అనేది 1 b అనేది 35 అనే నంబర్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడ a అనే నంబర్ ఏముంది ఇది ఆడ్ నంబర్ ఉంది b అనే నంబర్ ఏముంది ఆడ్ నంబర్ ఉంది అయితే ఇక్కడ ఆడ్ ప్లస్ ఆడ్ ఆడ్ ప్లస్ ఆడ్ బై 2 ఇస్ ఈక్వల్ టు ఏం రావాలి అంటే ఈవెన్ బై 2 రావాలి ఈవెన్ బై 2 వస్తేనే మనకు అది సాధ్యపడుతుంది అనే విషయాన్ని గమనించాలి ఒకవేళ మనకు ఆడ్ ప్లస్ ఈవెన్ ఆడ్ ప్లస్ ఈవెన్ కనుక ఉంటే మనకు బై 2 ఇది ఆడ్ ప్లస్ ఈవెన్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు ఈ ఆడ్ నంబర్ వస్తుంది ఆడ్ నంబర్ కనుక వస్తే బై 2 చేసినప్పుడు ఇది సాధ్యపడదు అనే విషయాన్ని గమనించాలి ఎందుకు సాధ్యపడదు అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏ వాల్యూ నేను 1 తీసుకుంటున్నాను బి వాల్యూ నేను తీసుకుంటా 35 ఈ రెండు కూడా ఆడ్ నెంబరే కాబట్టి 1 + 35 1 + 35 / 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది ఇది 36 / 2 2 తో కట్ చేస్తే 18 ఒక నంబర్ వచ్చింది దీంతో చేస్తే ఒక నంబర్ వచ్చింది నేను ఇంకో నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంకో నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ నేను ఇంత ముందు ప్లేస్ చేశాను ఇది ఇది చేశాను ఇప్పుడు నేను ఏ మైనస్ బి చేస్తున్నాను ఒకసారి ఏం చేశాను ఇక్కడ నేను ఏ ప్లస్ బి చేశాను ఇప్పుడు నేను ఏ మైనస్ బి చేస్తున్నాను ఏ మైనస్ బి అనగానే 35 పెద్దదాని నుంచి చిన్నది తీసేసాను -2 ఇస్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఈవెన్ నంబరే వస్తుంది 34/2 సో ఇది మనకు 17 సో ఇక్కడ ఏముందంటే మనకు రెండు నంబర్లు వచ్చాయి 18 ఒకటి 17 ఇప్పుడు రెండు వర్గాల వ్యత్యాసం ఎంత రావాలి మనకు 35 రావాలి నేను ఎగ్జాంపుల్ గా ఇక్కడ వెరిఫై చేస్తున్నాము 18² - 17² = 324 - 17² = 289 మరి ఈ రెండు సెపరేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు 35
అంటే మనకు ఇక ఒక జత అనేది ఇందులో ఒక జత తెలిసింది మనకి ఒక జత తెలిసింది ఇంకో జత ఇంకేమైనా జతలు ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ ఇది ఏ టేబుల్లో కట్ అవుతుంది చూడండి మళ్ళీ నేను టూ టేబుల్లో దీన్ని కట్ చేయలేను త్రీ టేబుల్లో కూడా కట్ చేయలేను ఫోర్ టేబుల్లో కట్ చేయలేను ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ కాబట్టి ఇక్కడ ఒకసారి గమనించండి ఇది ఆరు నెంబరే ఇది ఆరు నెంబరే కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవుతుంది ఒక్కసారి చూడండి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనే విషయాన్ని గమనించండి ఇది ఎలా పాజిటివ్ అవుతుందనే విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ నేను ఒకసారి మైనస్ తీసుకుంటున్నాను ఏ మైనస్ బి తీసుకుంటున్నాను ఏ మైనస్ బి అన్నప్పుడు ఒకసారి ఏ వాల్యూ నేను ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్ అంటే ఆర్ నంబర్ ఫైవ్ అంటే ఆర్ నంబర్ మైనస్ మళ్ళీ సెవెన్ అంటే ఏది పెద్దది ఉంటే దాని నుంచి చిన్న తీసేసేయండి సెవెన్ మైనస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు బై టూ ఇజ్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ మనకు టూ బై టూ టూ అంటే ఇక్కడ వన్ ఒక నంబర్ వచ్చింది మళ్ళీ నేను ఏ ప్లస్ బి చేస్తున్నాను సెవెన్ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం టువెల్వ్ టువెల్వ్ బై టూ కట్ చేస్తే సిక్స్ మన ఏడో ఒక నంబర్ వచ్చింది ఏడో ఒక నంబర్ వచ్చింది వర్గాల వ్యత్యాసం అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు సిక్స్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ సో థర్టీ సిక్స్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ అనే నంబర్ ఇది ఏదో ఒక జత అంటే ఈడొక జత ఉంది మనకు ఈడొక జత ఉంది అంటే ఎన్ని జతలు మనము ఇక్కడ వ్యత్యాసానికి ముప్పై ఐదుకి ఈక్వల్ అవుతుంది అంటే రెండు జతలు అని చెప్పేసి రెండు జతలు అని చెప్పాలి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము మరి ఈ క్వశ్చన్ కూడా ఆ కోవకి చెందింది మరి ఇంతకుముందు చేసిన విధానంగానే దీన్ని ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూడండి హౌ మెనీ పేర్స్ ఎం కామా ఎన్ పాజిటివ్ ఇంటీజర్ సాటిస్ఫై ద ఈక్వేషన్ ఎం స్క్వేర్ ప్లస్ వన్ నాట్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అని చెప్పేసి అంటున్నాడు ఒక్కసారి చూద్దాము నేను ఎం స్క్వేర్ ప్లస్ వన్ నాట్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అని రాస్తున్నాను ఇలా రాసినప్పుడు ఈ ఎం స్క్వేర్ అటువై తీసుకెళ్తే ఎన్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ మరి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఎన్ మైనస్ ఎం అండ్ ఎన్ ప్లస్ ఎం ఇస్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ గా రాసినట్లయితే నేను ఎక్కువసారి గమనించండి నేను ఈ నంబర్ని వన్ అనుకుంటున్నాను ఈ నంబర్ని ఒక వంద ఐదు అనుకుంటే ఒక వంద ఐదు అనే నంబర్ వస్తుంది ఈ రెండు కూడా ఆరు నంబర్సే కాబట్టి ఇది పాజిబుల్ అయింది ఓకేనా ఇలా ఆడు ప్లస్ ఆడు ప్లస్ ఆడు ఆడు ప్లస్ ఆడ్ ఇస్ ఈక్వల్ టు ఈవెన్ అవుతుంది కాబట్టి బై టూ ఈవెన్ అవుతుంది కాబట్టి మనకి ఇది పాజిబుల్ అవుతుంది ఓకేనా ఇది మనకు పాజిబుల్ అవుతుంది ఎందుకంటే బై టూ చేయడానికి వస్తుంది సో ఇది పాజిబుల్ అవుతుంది నెక్స్ట్ టూ టేబుల్లో పోదు త్రీ టేబుల్లో పోతుంది త్రీ త్రీ జా త్రీ ఫైవ్ జా సో ఇది కూడా వన్ నాట్ ఫైవ్ ఇది కూడా ఆడ్ నెంబరే కాబట్టి ఇది కూడా పాజిబుల్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఆడ్ ఆడ్ వస్తే ఓకే ఈవెన్ ఈవెన్ వచ్చినా కూడా పాజిబుల్ అయ్యి నెక్స్ట్ ఫోర్ అయితే కట్టగలదు దీన్ని ఫైవ్ టేబుల్లో కట్ చేయొచ్చు ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ వన్ జా ఈ రెండు కూడా ఆడ్ నెంబరే కాబట్టి ఇది కూడా ఒక జత అవుతుంది నెక్స్ట్ ఇంకా సెవెన్ టేబుల్లో కట్ అవుతుంది సెవెన్ సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు కూడా ఆడ్ నెంబరే కాబట్టి ఈ జత కూడా మనకు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఎన్ని జతలు ఏర్పాటు చేయొచ్చు మనము నాలుగు జతలు నాలుగు జతలు నాలుగు జతలు ఏర్పడతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఇది మనకు కావాల్సినటువంటి నాలుగు జతలు ఏర్పడతాయి ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇప్పటి వరకు సెవెంటీన్ క్వశ్చన్ లాగా ఇప్పుడు ఎయిటీన్ క్వశ్చన్ చూడండి సపోజ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ సచ్ ఎన్ అంటున్నారు ఎన్ అనే ధనాత్మక పూర్ణాంకం అని అనుకుందాం అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఒక ఖచ్చితమైనటువంటి వర్గం అటువంటి ఎన్ సంఖ్య ఎంత అడుగుతున్నారు సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ అనేది ఒక వర్గం అంటే దాన్ని కే స్క్వేర్ అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అటువై తీసుకెళ్తే కే స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ఇది కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఇప్పుడు దీన్ని మనం కే మైనస్ ఎన్ ఆఫ్ కే ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ గా తీసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కే మైనస్ వన్ వాల్యూ వన్ గా తీసుకుంటున్నాను కే ప్లస్ వన్ కే ప్లస్ ఎన్ అనే వాల్యూ ఫార్టీ ఎయిట్ గా తీసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ అవుతుంది మరి ఇక్కడ ఈ టూ టేబుల్లో కట్ అవుతుంది కాబట్టి ఇది ఆడ్ నంబరు ఇది ఈవెన్ నంబరు
ఆడ్ అండ్ ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు పాజిటివ్ కాదు ఎందుకంటే ఒకటి ఆడ్ ప్లస్ ఒకటి ఈవెన్ గనుక ఉంటే ఒకటి ఈవెన్ గనుక ఉంటే ఇది మనకు ఆడ్ నంబరే వస్తుందని విషయాన్ని గమనించాలి ఆడ్ నంబర్ గనుక వస్తే ఇది పాజిటివ్ కాదు ఓకేనా ఈ పాయింట్ లో వస్తుంది కాబట్టి మనం సాధ్యపడదు నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ తో కట్ చేస్తే 2 2 జా 2 4 ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది 48 అంటే రెండు ఈవెన్ నంబర్లు వచ్చాయి అంటే ఈవెన్ ప్లస్ ఈవెన్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అనే నంబర్ వస్తుంది కాబట్టి ఇది పాజిబుల్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఒక జత ఏర్పడుతుంది సేమ్ ప్రాసెస్ మనం ఇంతకు ముందు చేసిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఇప్పుడు ఇది 3 టేబుల్ లో కట్ అవుతుంది 3 1 జా 3 3 6 18 మరి ఇక్కడ 48 వచ్చింది కానీ ఇక్కడ ఒకటి ఆడ్ నంబర్ ఒకటి ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి ఇది సాధ్యపడదు నెక్స్ట్ ఇప్పుడు దీని 4 టేబుల్ లో కట్ చేయొచ్చు 4 1 జా 4 2 జా సో 48 ఈ రెండు కూడా ఈవెన్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక జత ఏర్పడుతుంది మళ్ళీ ఇంకే నంబర్ తో కట్ చేయొచ్చు మనము 6 టేబుల్ తో కట్ చేయొచ్చు 6 8 జా 48 ఈ రెండు కూడా మనకు ఈవెన్ నంబర్సే కాబట్టి ఇక్కడ నుండి ఇంకో జత ఏర్పడుతుంది सो मोतम चतुर्मूर्ण సేమ్ క్వశ్చన్ అమ్మా ఇక్కడ a b అనే ఒక నంబర్ ఎంత ఉండంట ద సమ్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ ఇస్ 14 అండ్ ఏమంటున్నాడు అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్ ఇస్ మరి ఇవిటి యొక్క డిఫరెన్స్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు 56 అయినా వాటి వర్గాల మొత్తం వాట్ ఇస్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఇది యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి దీని మనం a మైనస్ b ఆఫ్ a ప్లస్ b అని రాస్తున్నట్లయితే దీన్ని 56 అని రాయొచ్చు ఆల్రెడీగా a ప్లస్ b వాల్యూ ఇచ్చారు మనకు 14 మరి ఈ నంబర్ ఏం కావచ్చు 14 నల్ల 56 కాబట్టి 56 రెండు కూడా ఈవెన్ నంబర్ కాబట్టి ఇది పాజిబుల్ అవుతుంది మరి ఈ వర్గాల మొత్తం అడిగారు కాబట్టి వర్గం ఆ రెండు నంబర్ల యొక్క వర్గం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒకసారి నేను మైనస్ a మైనస్ b గా తీసుకున్నట్లయితే ఒకసారి ఏముంది నాన్న ఏ వాల్యూ నేను 4 అనుకుంటున్నాను బి వాల్యూ నేను 14 అనుకుంటున్నాను ఇలా ఆ ఈవెన్ ప్లస్ ఈవెన్ ఉంది కాబట్టి 4 మైనస్ ఇప్పుడు పెద్దదానికి చిన్న డిసిషన్ 14 మైనస్ 4 బై 2 ఈజ్ ఈక్వల్ టు 10 బై 2 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది మళ్ళీ నేను ఏ ప్లస్ బి చేస్తున్నప్పుడు 14 ప్లస్ 4 బై 2 ఈజ్ ఈక్వల్ టు 18 బై 2 ఈజ్ ఈక్వల్ 9 వచ్చింది మరి ఇక్కడ ఒక నంబర్ ఇక్కడ ఒక నంబర్ ఏమంటున్నాడు వర్గాల మొత్తం అడిగాడు వర్గాల మొత్తం అడిగాడు కాబట్టి ఇక్కడ 9 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ సో 9 9 జా 81 ప్లస్ 5 స్క్వేర్ ఇస్ 25 మరి 81 ప్లస్ 25 రెండు డివైడ్ చేస్తే 6106 ఇస్ ఈక్వల్ టు 106 అనే ఆన్సర్ వస్తుంది సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 20 క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ టు నంబర్స్ ఇస్ 6 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్ ఇస్ 16 వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఇంత ముందు స్క్వేర్ లో అడిగాడు ఇప్పుడు క్యూబ్స్ లో అడిగాడు సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు ద డిఫరెన్స్ బిట్వీన్ టు నంబర్స్ అంటే a మైనస్ b ఇస్ ఈక్వల్ టు 6 ఇచ్చారు అండ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్ ఇస్ 60 మళ్ళీ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 60 ఇచ్చారు దీని మనము a మైనస్ b ఆఫ్ a ప్లస్ b రాసుకున్నట్లయితే ఇస్ ఈక్వల్ టు దీని వాల్యూ 60 ఆల్రెడీ a మైనస్ b వాల్యూ ఇచ్చాడు ఇది 6 మరి 10 రావాలండి a ప్లస్ b ఏముంటుంది 10 అవుతుంది ఇది 60 రెండు కూడా ఈవెన్ నంబర్ కాబట్టి ఇక్కడ నుండి మనకు ఒక జత ఏర్పడుతుంది అతను ఏమడుగుతున్నాడు క్యూబ్ ల వ్యత్యాసం అడుగుతున్నాడు అంటే వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ దే సారీ వ్యత్యాసం కాదన్నా వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ దే క్యూబ్స్ అంటే ఘనాల మొత్తం అడుగుతున్నాడు మరి ఇక్కడ ఘనాల మొత్తం అడుగుతున్నాడు అంటే ఆ వర్గాలు ఆ రెండు వర్గాలు తెలవాలి కదా మనకు అయితే ఇక్కడ రెండు టేన్ చేయొచ్చు నేను ఒకసారి
a minus b leda a plus b a minus b isukuntunnanu pedda daru nunchi chinna tisesali 10 minus 6 by 2 chesinatlayite em vastundani ikkada manaku 10 minus 6 ante 4 4 by 2 ante 2 oka number vachindi next a plus b chestunnanu 10 plus 6 by 2 chesthe 16 by 2 is equal to 8 మనకి ఇదొక నంబర్ వచ్చింది ఇదొక నంబర్ వచ్చింది ఆయన అడిగింది ఘనాల మొత్తం ఘనాల మొత్తం ఏమంటున్నాడు ఘనాల మొత్తం ఘనాల మొత్తం ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏముంటుంది 8 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 8 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 8 క్యూబ్ అంటే 512 2 క్యూబ్ అంటే మనకి వస్తుంది 8 ఈ రెండుని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 520 ఇస్ రైట్ ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ Therefore, option is 4. Okay, మనము సంఖ్యా వ్యవస్థ పైన ఇప్పటిదాకా 20 క్వశ్చన్లు మనము చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించండి. మరి ఆ 20 క్వశ్చన్స్ చాలా నాణ్యత కలిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత క్వశ్చన్స్ ఏమవుతాయి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.